హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్లీ మీరు లాస్ట్ వీడియో అనేది మీరు ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళేసి ఆ వీడియో వాచ్ చేసేయండి కంప్లీట్గా. మీకు కంపల్సరీగా మీరు మీ యూనివర్సిటీస్ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుంది. అండ్ మీరు లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ చేశారు కామెంట్ సెక్షన్లో, రియల్లీ మీ అందరికి చాలా థ్యాంక్స్. నేను కంపల్సరీగా ఆ కామెంట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మీకు కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ కామెంట్స్ కూడా నేను కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఈ వీడియో మెయిన్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో ఒక టూ టాపిక్స్ అనేది మర్చిపోయాను. సో ఒకటి, దాంట్లో మనం ఫిల్టర్ చేసేటప్పుడు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా టెక్నికల్ యూనివర్సిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, బట్ ప్రస్తుతానికి అది ఎక్కడ ఫిల్టర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఫర్దర్గా వీడియోలో మీరు చూస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ట్యూషన్ ఫీజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి, పర్టికులర్గా నాకు ఈ యూనివర్సిటీ కావాలి అంటే ఆ యూనివర్సిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను ఫర్దర్గా మీకు వీడియోలో మీరు వాచ్ చేస్తారు, కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ వాచ్ చేశాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? కంపల్సరీగా మీ కామెంట్స్ని పిక్ చేసి ఫర్దర్ వీడియోస్లో మనం ఒక ప్లానింగ్గా దాన్ని కవర్ చేద్దాం, ఓకేనా? సో ఇది నేను యాక్చువల్గా మొన్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం మర్చిపోయాను. సో ఈ ఆప్షన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇప్పుడు టూ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి యూనివర్సిటీ అండ్ సెకండ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్. సో ఏది సెలెక్ట్ చేసుకుంటే మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయో మీకు క్లారిటీ ఉండదు కదా, దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను ఆ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి. అప్పుడు ఆ వీడియో చూశాక మీరు మీకు నచ్చిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? ఇంకా పర్టికులర్గా మీకు ఈ ఇన్స్టిట్యూషనే కావాలి అని చెప్పేసి ఏమన్నా ఉంటే కింద ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంది కదా, మీకు సపోజ్ మాకు నేను ఇదేంటి అక్కడ ఏదో కనిపిస్తుంది కదా ఆలన్ యూనివర్సిటీ కానీ, సపోజ్ నేను బ్రహ్మన్ యూనివర్సిటీలో చదవాలి అని ఇట్లా ఏమన్నా ఉంటే ఇక్కడికి వెళ్ళి కరెక్ట్గా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ యూనివర్సిటీలో మీకు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారో మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజ్ నో ఫీజ్ ఉంది, అప్ టు 500 యూరోస్ ఉంది, అప్ టు 5000, 10000 యూరోస్ ఇట్లా ఉంది. సో మీకు ఏ ఆప్షన్ కావాలో అది కూడా మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మిగతా వీడియో యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. ఏం చేద్దామంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళది సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు మీకు హోమ్ పేజ్కి వచ్చేస్తాను. ఇక్కడ హోమ్ పేజ్లో ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ కోర్సెస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తాను. ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్, సపోజ్ మీరు మీ బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు అసలు మీకు ఏం ఐడియా లేదు, అసలు నేను ఏంటి, అసలు మాస్టర్స్లో ఏం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు నాలెడ్జ్ అనేది జీరో. సో అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ పేజ్కి వచ్చేసేస్తే మీరు సింపుల్గా సేమ్ ఇంతకు ముందులానే మాస్టర్ డిగ్రీ అండ్ ఇంగ్లీష్ కోర్స్ ఇంజనీరింగ్ అని సెలెక్ట్ చేసి చూస్ యువర్ ప్రోగ్రామ్. సో మెకానికల్ ఇంజనీరింగ్, సో మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టండి. సో మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు అవైలబిలిటీ కోర్సెస్ అనేవి 280 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో వింటర్ సెమిస్టర్కి అప్లై చేయాలనుకుంటున్నారనుకో, ఇక్కడికి వచ్చేసి సింపుల్గా వింటర్ సెమిస్టర్ సెలెక్ట్ చేయండి, ఓకేనా? సో వింటర్ సెమిస్టర్ సెలెక్ట్ చేసి, సో ఇప్పుడు ఇక్కడ మనకి కోర్సెస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. సో సపోజ్ నేను ఈ కోర్స్ అనేది అప్లై చేస్తున్నాను, నాకు అసలు ఏం ఐడియా లేదు, జస్ట్ ఆ కోర్స్ ఏంటి, వాడు ఎంత రిక్వైర్మెంట్ అడుగుతున్నాడు, మనకి అడ్మిషన్ వస్తా లేదా తెలుసుకోవడానికి ఈ కోర్స్ ఇట్లా ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసినప్పుడు ఓవర్వ్యూ, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్, ఒక బుక్ పెట్టుకొని సో యూనివర్సిటీ నేమ్ ఇట్లా రాసుకొని, సో దాని టీచింగ్ లాంగ్వేజ్ ఓకే ఇంగ్లీష్, ప్రోగ్రామ్ డ్యూరేషన్ 3 సెమిస్టర్స్ అండ్ అప్లికేషన్ డెడ్లైన్ నాన్ న్యూ అప్లికెంట్స్ వింటర్ సెమిస్టర్ అయితే April 1st to June 1st అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీ అనేది నన్, ఓకేనా? రిస్ట్రిక్షన్ కూడా చదవండి, చదివితే మీకు ఐడియా వస్తుంది కోర్స్ గురించి అండ్ తర్వాత వీడి రిక్వైర్మెంట్స్ ఏంటి. సో కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, దీంట్లోకి వెళ్తే మీకు సెకండ్ వీడి కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు మాడ్యూల్స్ ఏమి ఉంటాయి. సో ఇక్కడ చూడండి వాడు మాడ్యూల్స్ ఇచ్చాడు,
వాళ్ళు ఏమేమి టీచ్ చేస్తారు మనకి ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో. మాడ్యూల్ ఓపెన్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్లో ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెటీరియల్ సైన్స్ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో ఇవన్నీ మనకి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉంటుంది ఓకేనా, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇట్లా ఇవన్నీ సెమిస్టర్ టూలో చూడండి. రీసెర్చ్ టాపిక్ సెమినార్ వన్ ఓకే ఇట్లా మీ మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు వాడు. త్రీ సెమిస్టర్ కోర్సులో థర్డ్ సెమిస్టర్లో మీరు మాస్టర్ థీసిస్ అనేది చేయాలి, కంపల్సరీ మాస్టర్ థీసిస్. సో ఇది వాడి కోర్స్ యొక్క మాడ్యూల్. మీకు ఈ కోర్స్ నచ్చింది అనుకో సో ఇది మేబీ ప్రింట్ తీసుకుంటే ప్రింట్ తీసుకోండి, లేకపోతే డీటెయిల్స్ అన్ని ఆ బుక్లో అక్కడ రాసుకోండి. సో వీడి మాడ్యూల్స్ ఆఫరింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ అయిపోయింది కదా, మొత్తం మనకి త్రీ సెమిస్టర్కి 90 క్రెడిట్స్ అనేవి మనకు వస్తాయి. ఓవరాల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్, సెమినార్స్, సైంటిఫిక్ పర్పస్ మొత్తం ఇవన్నీ ఒకసారి రీడ్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, అసలు ఏంటి వాడు ఎంత పర్సంటేజ్ ఉండాలంటున్నాడు, ఎంత ఐఎల్టీఎస్ స్కోర్ కావాలి. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే మనకి ఓవరాల్ గ్రేడ్ అనేది 2.5 ఉండాలి జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం. సో మీకు ఇది కన్వర్ట్ చేసుకోవటం తెలియకపోతే పర్సంటేజ్ నుంచి గ్రేడ్ సిస్టమ్కి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దీని మీద కూడా వీడియో చేద్దాం. సో మీ బ్యాచులర్స్లో మీకు ఓవరాల్ క్రెడిట్స్ అనేవి 210 ఉండాలి. ఇక్కడ రిక్వైర్మెంట్ ఇది బేసిక్గా. అండ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్లో మనకి సో ఇక్కడ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఆల్మోస్ట్ ఎంత అడుగుతున్నాడు ఇక్కడ, సో రిజల్ట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ టోఫిల్ టెస్ట్ ఆర్ B2 ఆర్ సిమిలర్ అకార్డింగ్ టు CEFR. ఓకే సో B2 లెవెల్ అనేది మినిమం వాడు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. సో B2 లెవెల్ అంటే మనకి ఆల్మోస్ట్ 6 or 6.5, ఇన్ బిట్వీన్ అబోవ్ 6 or 6.5 అనేది మీకు కంపల్సరిగా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది ఈ కోర్స్కి అవసరం. సో అది పేపర్ మీద నోట్ చేసుకోండి. అండ్ 2.5 అనేది మీ ఒక పర్సంటేజ్ ఉండాలి. అండ్ జర్మన్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ జర్మన్ అన్నాడు. ఇన్ ఇండస్ట్రియల్ పర్పస్లో థీసిస్ ప్రాజెక్ట్లో చేయడానికి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ జర్మన్, సో కుదే జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బై మీన్స్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రైటీరియా. సో మినిమం వాడు ఎంత ఏం అడిగాడు, జర్మన్ స్కిల్స్ అంటే A2 లెవెల్ జర్మన్ సర్టిఫికేట్ కావాలంటే యూనివర్సిటీ కంపల్సరీగా. అండ్ అప్లికేషన్ డెడ్లైన్ సేమ్. సో ఆల్మోస్ట్ మేజర్ మనకి కావాల్సినవన్నీ మనకి డీటెయిల్స్ అనేవి దొరికేసాయి. ఇంకా మీకు ఇంకా డౌట్ ఉంది, ఇంకా యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకో ఇట్లా కోర్స్ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇంగ్లీష్ ఇక్కడ ఉంటుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా వాడు మొత్తం మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ అప్లై నౌ. సో ఇదంతా తర్వాత తెలుసుకుందాం. ఇట్లా ముందు కోర్స్ అనేది మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అది మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేకపోతే అసలు ఏదైనా మీరు కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ ఏదైనా. సో ఇట్లా మీరు ఫస్ట్ అనేది మీకు నచ్చిన కోర్సెస్ అనేవి ఒక 10 to 15 అనేది షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ ఇంకా మీకు PDF ఏదో డౌన్లోడ్ అవుతుంది, ఓపెన్ చేద్దాం. సేవ్. సో ఇక్కడ చూడండి ఓవరాల్ మొత్తం ఓవరాల్ PDFలో ఉంది. ఈ PDF అనేది ఒక ల్యాప్టాప్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి, మొత్తం యూనివర్సిటీ గురించి మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇట్లా మీరు సింపుల్గా ఫస్ట్ ఒక 10 to 15 యూనివర్సిటీస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి.